రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా దక్షిణ, ఈశాన్య, తూర్పు జిల్లాలకు అలర్ట్స్ అందించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కన్నా 30% అధిక వర్షాలు కురిసినట్లు ఐఎండీ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలోకి ఋతుపవనాలు ఎంటర్ అయినప్పటి నుంచి చురుగ్గా కదిలి జూన్ జూలైలో అధిక వర్షాలు నమోదయ్యాయి. జూలై నెలాఖరుకు 74 పైగా అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అల్పపీడనాలు లేకపోవడంతో వారం 10 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురవలేదు. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సిటీలో పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్స్ 32 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు నమోదవడంతో రెండు రోజులుగా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దాంతోపాటు నైరుతి ఋతుపవనాలు నెమ్మదిగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని మహబూబాబాద్ లో 4 సెంటీమీటర్లు, తెలికపల్లి 5, బయ్యారం 4, రంజల్ 4, ఇల్లెందు 4, భద్రాచలం 4 సెంటీమీటర్లు, మిగతా చోట్లలో 1 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వచ్చే 5 రోజులు దక్షిణ, ఈశాన్య, తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు, 1-2 చోట్ల పిడుగులు పడే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. మనకి ఈ జూన్ 1వ తారీఖు నుండి 30% డిపార్చర్ పర్సంటేజ్ నార్మల్ రెయిన్ఫాల్ నమోదైంది. ఇక మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మెయిన్ గా కూడా ఈ పశ్చిమ గాలులు, నైరుతి గాలులు తెలంగాణపై వీస్తున్నాయి. వీటి యొక్క ప్రభావం వల్ల మనకి దక్షిణాదిన, అట్లాగే ఈశాన్య, తూర్పు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో చిన్నపాటి వర్షాలు 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయంటున్నారు అధికారులు. రెయినీ సీజన్ మొదలైన జూన్ 1 నుంచి ఈ రోజు వరకు సాధారణం కన్నా 30% అధిక వర్షాలు కురిసినట్లు తెలిపారు. రాబోయే 5 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 35 వరకు నమోదవుతాయని, ఆగస్టు 2వ వారం తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.